హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు హోమ్ క్వారంటైన్ షెడ్యూల్ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి ఉదయం 6:30 గంటల నుండి ఒక అరగంట సేపు యోగా మెడిటేషన్ లాంటివి చేయాలి ఉదయం 7 గంటలకు 50 నుండి 100 మిల్లీలీటర్ల వేడి నిమ్మకాయ నీరు తీసుకోండి దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా వైరస్లను నివారిస్తుంది ఉదయం 8 గంటల లోపు సి విటమిన్ కలిగిన అల్పాహారం తీసుకోవాలి ఉదయం 8:45 గంటలకు వేడివేడి పాలల్లో 100 ml నుండి 150 ml ముడి పసుపు కలుపుకొని తీసుకోండి ఇది ముక్కు గొంతులోని బ్యాక్టీరియాని ఎదుర్కొంటుంది ఉదయం 9:30కు 7 నుండి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టండి ఉదయం 10 గంటలకు 50 నుండి 100 ml వేడి నీటితో చేసిన ఆయుర్వేద టీ తీసుకోవాలి ఉదయం 11 గంటలకు 50 ml వేడి టీ తీసుకోండి ఉదయం 11:45 గంటలకు విటమిన్ సి గల పండ్లు కివి నారింజ తీసుకోవాలి మధ్యాహ్నం 1 గంట నుండి 2 మధ్యలో భోజనం అంటే వీటిలో విటమిన్ బి ఫుడ్స్ ఉండేలా చూడండి బ్రౌన్ రైస్ గుడ్డు మాంసం ఇలాంటివి ఇవి జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్యమైన విధులు నిర్వహించడానికి ఉపయోగపడతాయి మధ్యాహ్నం 3 గంటలకి గోరువెచ్చని నీరు తీసుకోవాలి 500 ml నుండి 1 లీటర్ వరకు తీసుకోవాలి ఇవి ఈ కాలంలో జలుబు దగ్గు దరిచారనివ్వవు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు గంట సేపు విశ్రాంతి తీసుకోవాలి సాయంత్రం 5 గంటలకి గ్రీన్ టీ లేదా తులసి టీ 50 ml తీసుకోవాలి ఇవి యాంటీ ఆక్సిడెంట్లని ఉత్పత్తి చేస్తాయి సాయంత్రం 5:15 నుండి 6:30 వరకు వ్యాయామం అంటే యోగా వాకింగ్ ఏరోబిక్స్ లాంటివి చేయాలి రాత్రి 8 గంటలకి లైట్ డిన్నర్ విటమిన్ ఈ ఉండేలా చూడండి పాలకూర బ్రోకలీ గోధుమలు మొదలైనవి రాత్రి 9 గంటలకు 10 నిమిషాల పాటు ఆవిరి పట్టండి ఇక నిద్రకి ముందు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగండి శ్వాస సంబంధిత వ్యాధులన్నీ దూరం చేస్తుంది ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్